భవన నిర్మాణ కార్మిక చట్టాల రక్షణ కోసం నవంబర్ 8-9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు సిఐటియు కార్మిక సంఘం నాయకులు. ఈరోజు సిరిసిల్లాలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి, నాయకులు శ్రీరామ్ సదానందం, గీస భిక్షపతి, గుంటుకు నరేందర్, ఎలిగేట్ రాజశేఖర్, మల్లేశం ప్రభాకర్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ 8-9 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటు మహాసభలకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి భవన మరియు ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మహాసభలకు సంబంధించిన పోస్టర్ను కూడా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అనేక సంవత్సరాలుగా మరి పోరాటం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్నటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అదేవిధంగా మరి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి నవంబర్ 8వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. 9వ తేదీన మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరి కాంట్రాక్ట్ కానీ ఇతర శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కూడా ఈ మహాసభల జయత్రాన్ని కూడా తమ వంతు ఆర్థిక సహకారాలు అందించి ఈ మహాసభల విజయవంతానికి తోడ్పాటు అందించగలరని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. నిర్మాణ కార్మికుల సమస్యలపై 8వ 9వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిరిసిల్ల జిల్లా నుంచి కూడా కార్మికులు అధిక సంఖ్యలో తరలి వెళ్ళి ఆ మహాసభలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం వచ్చిన చుండి 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను ఎట్టి చాకిరి చేయించుకునే తత్వంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. దాన్ని కార్మిక చట్టాలను రక్షించుకునే విధంగా రేపు జరగబోయే మహాసభల్లో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో సిరిసిల్ల జిల్లా నుండి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మిక చట్టంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్న జిల్లాల్లో ఇక్కడున్న అధికారులు వాటిని శాంక్షన్ చేయడం లేదు. అనేక కుర్రలు పెట్టి అవిటిని నిలిపివేయడం అనేది జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల్లో ఇటు స్కాలర్షిప్లు కానీ ఇటు పింఛిని కానీ ఇటువంటి ఇంకా కొత్త కొత్త సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలలో ఎన్నో రాష్ట్రాలలో ఇస్తున్నా కానీ మన రాష్ట్రంలో అవి అమలు కావడం లేదు. అందుకొరకే మేము మొన్న 18 తారీఖు నాడు కలెక్టరు ధర్నాజీ పింఛిని 10,000 పింఛిని ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, ఆ సంక్షేమ పథకాల్లో కూడా ఉన్న పథకాలకు ఇచ్చే డబ్బులు చాలవు, అధిక నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి 6,30,000 ఉన్నదాన్ని 10,000,000 చేయాలని, 130,000 ఉన్నదాన్ని 3,00,000 చేయాలని, 30,000 ఉన్నదాన్ని 1,00,000 రూపాయలకు చేయాలని ఆ మహాసభలో తీర్మానం చేసి ఆ దిశగా పోరాటాలు పునరుద్ధరించుకుంటాం. కాబట్టి అందరూ జిల్లా నుండి పాల్గొని ఆ మహాసభలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కమిటీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.